Welcome to Simply Me Lahari. We are going to Wimbledon today. We are the mummies and dummies. Stay out. Yay! Hello. Well, నేను మా అమ్మాయి ది మోస్ట్ ప్రెస్టీజియస్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ వింబుల్డన్ చూడడానికి వెళ్తున్నాం. వింబుల్డన్కి వెళ్ళడానికి నియరెస్ట్ స్టాప్ సౌత్ ఫీల్డ్స్ అన్నమాట. సో అక్కడ నుంచి దిగి ఒక 15 మినిట్స్ వాక్ చేస్తే మన వింబుల్డన్ స్టేడియం వచ్చేస్తుంది. ఈ స్టేషన్ బయట నుంచి వింబుల్డన్ స్టేడియం చేరే వరకు మొత్తం ఒక పండగ వాతావరణంలాగా ఉంది. బోలెడు మంది టెన్నిస్ ఫ్యాన్స్ ఇవాళ మ్యాచెస్ ఎంజాయ్ చేయడానికి తండోపతండాలుగా వెళ్తున్నారు. స్టేషన్ నుంచి వింబుల్డన్ స్టేడియం నడవలేని వాళ్ళకి ఇలా రిక్షా సర్వీస్, టాక్సీ సర్వీస్ కూడా చాలా బాగుంది. ఒకసారి మనం స్టేడియం దగ్గరికి చేరాక ఇక్కడ మన టికెట్స్, బ్యాగ్స్ అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. హియర్ వి కమ్ టు ది వరల్డ్ ఫేమస్ టెన్నిస్ వెన్యూ. చాలామంది టెన్నిస్ ప్లేయర్స్కి వింబుల్డన్లో ఆడడం అనేది ఒక ఆస్పిరేషన్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వెన్యూ అండ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ వెన్యూ ఫర్ టెన్నిస్. ఇది ఒక 100 ఇయర్స్ పైబడే ఈ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఇక్కడ వరల్డ్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్స్ సెరీనా విలియమ్స్, రాజర్ ఫెదరర్, నదాల్, బ్రిటన్కి చెందిన యాండీ మర్రే ఇక్కడ గ్రాండ్ స్లామ్ గెలిచారు. ఇక్కడ మనం చాలామంది ప్లేయర్స్ని బాగా దగ్గర నుంచి చూడొచ్చు. వాళ్ళ గేమ్ చాలా దగ్గర నుంచి వాచ్ చేయొచ్చు. ఇది మొత్తం వింబుల్డన్ గ్రౌండ్ ప్లాన్ అన్నమాట. మనం ఎక్కడున్నాము, ఏ కోర్ట్ సెట్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ సెట్ ఉన్నాయి మొత్తం చూసుకొని మనం ఎటు కావాలో అటు తిరగచ్చు. ఇది ఆర్డర్ ఆఫ్ ప్లే బోర్డ్ అన్నమాట. సో ఏ కోర్టులో ఏ మ్యాచ్ జరుగుతుంది, ఎవరు గెలిచారు, సో ఆ అబ్బాయి మొత్తం అప్ టు డేట్ చేస్తున్నాడు ఆ బోర్డ్ని. ఇక్కడేమో టెన్నిస్ ఎక్స్పర్ట్స్ అండ్ కమెంటేటర్స్ ఇవాళ ఏ మ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అండ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు. ఇది ద ఫేమస్ సెంటర్ కోర్ట్. ఎంతోమంది టెన్నిస్ ప్లేయర్స్కి వింబుల్డన్లో సెంటర్ కోర్ట్లో ఆడడం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. ఇక్కడ సెంటర్ కోర్టు, కోర్ట్ వన్ కాకుండా చాలా చిన్న చిన్న కోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. అక్కడ ఏంటి అంటే అప్కమింగ్ ప్లేయర్ మ్యాచెస్, కొన్నిసార్లు పెద్ద ప్లేయర్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. మనం చాలా దగ్గర నుంచి వాళ్ళ మ్యాచెస్ చూడొచ్చు. నా వెనక కనిపించేది హెన్మెన్ హిల్. సో ఈ పెద్ద స్క్రీన్ మీద ఏంటి అంటే మొత్తం మ్యాచెస్ డిస్ప్లే చేస్తారు. సో లైవ్ అక్కడ నుంచి చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ వాళ్ళందరూ పిక్నిక్ చేసుకుంటూ ఉన్నారు అండ్ దెన్ మంచి లైవ్ మ్యాచెస్ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ లండన్ నుంచే కాకుండా చుట్టుపక్కల ఊర్లో నుంచి చాలామంది వింబుల్డన్ మ్యాచెస్ చూడడానికి వస్తారు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు వచ్చేటప్పుడు టెంట్ తెచ్చుకొని వింబుల్డన్ దగ్గరలోనే టెంట్ వేసుకొని రాత్రంతా వెయిట్ చేస్తారు. పొద్దున్నే లైన్లో నిలబడి టికెట్స్ కొనుక్కొని ఇలా లోపల గ్రౌండ్ పాస్ తీసుకొని హెన్మెన్ హిల్ మీద ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఈ పెద్ద టీవీలో ఏంటి అంటే సెంటర్ కోర్టు, కోర్ట్ వన్ మీద జరిగే మ్యాచెస్ అన్నీ చూపిస్తారు. వెదర్ బాగున్న రోజు చక్కగా పిక్నిక్ మ్యాట్ వేసుకొని ఫుడ్, డ్రింక్ పెట్టుకొని చక్కగా లైవ్ మ్యాచెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బ్లూ అండ్ వైట్ టీషర్ట్స్లో వెళ్ళే వాళ్ళు బాల్ గర్ల్స్, బాల్ బాయ్స్ అన్నమాట. సో వీళ్ళు ఇలా సెలెక్ట్ అవ్వడానికి చాలా రోజులు ట్రైనింగ్ తీసుకుంటారు అండ్ మ్యాచెస్లో ఏంటి అని అంటే వీళ్ళు బాల్స్తో హెల్ప్ చేస్తారు. ఇక్కడ కోర్ట్ 18లో ఏంటి అని అంటే నెక్స్ట్ ఒక చైనీస్ అమ్మాయి మ్యాచ్ ఉందన్నమాట.
ఆ అమ్మాయి ఏంటి అని అంటే ఫస్ట్ టైం థర్డ్ రౌండ్ వరకు వచ్చింది. సో ఆ అమ్మాయిని చీరప్ చేయడానికి చాలామంది చైనీస్ అక్కడ లైన్ కట్టారు. ఆ అమ్మాయిని బాగానే చీర్ చేశారు కానీ పాపం థర్డ్ రౌండ్లో ఓడిపోయింది. ఆ మ్యాచ్ అయ్యాక మన టీనేజ్ సెన్సేషన్ కోకో గాఫ్ మ్యాచ్ చూడడానికి వెళ్ళాము. అది యుఎస్ వర్సెస్ యూకే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ అన్నమాట. మాకు కోర్ట్ సైడ్ చాలా దగ్గర సీట్స్ దొరికాయి. మ్యాచ్ చాలా బాగా ఎంజాయ్ చేశాం. అలాగే మేము టీవీలో కూడా కనిపించాం. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు యుఎస్ వాళ్ళు యుఎస్ ప్లేయర్స్కి, యూకే వాళ్ళేమో గో బ్రిటన్ గో అంటూ యూకే ప్లేయర్స్కి బాగా సపోర్ట్ చేశారు. బట్ అల్టిమేట్లీ ఈ గేమ్ మాత్రం యుఎస్ మిక్స్డ్ డబుల్స్ గెలిచారు. మనకి సెంటర్ కోర్ట్కి కోర్ట్ వన్కి టికెట్స్ కావాలి అంటే వాటికి బాగా ముందరే అప్లై చేసుకోవాలి. అవి బ్యాలెట్ అంటే లక్కీ డ్రాలో వస్తాయన్నమాట టికెట్స్. ఇక్కడ మధ్యాహ్నం నుంచి అంటే 3:00 నుంచి ఏం చేస్తారు అంటే ఎవరైనా వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర నుంచి టికెట్స్ తీసుకొని వాటిని రీసేల్ చేస్తారు. అబ్బో దానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది. బట్ ఆ రీసేల్ మనీ అంతా ఏంటి అంటే చారిటీకి వెళ్తుంది. ఈ మ్యాచెస్ ఆల్మోస్ట్ రాత్రి 10-11 వరకు కూడా జరుగుతూ ఉంటాయి. సో మనకేమైనా ఈవినింగ్ మ్యాచెస్ చూడాలి అంటే ఆ రీసేల్ లైన్లో నిలబడుకుంటే సెంటర్ కోర్టు కోర్ట్ వన్ మ్యాచెస్కి మనకి టికెట్స్ దొరుకుతాయి. మాకు ఇంకా లైన్లో నిలబడే ఓపిక లేదు. సో కొంచెం డ్రింక్స్ కొంచెం ఫుడ్ తీసుకొని ఆ హిల్ మీదకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ వింబుల్డన్లో ఏంటి అంటే స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ చాలా ఫేమస్. అంటే స్ట్రాబెర్రీస్ని పిక్ చేసి వాటిని నీట్గా క్లీన్ చేసి మనకి బాక్స్లో క్రీమ్ వేసి ఇస్తాడన్నమాట. ఇవాళ సెంటర్ కోర్ట్లో మెన్ సింగిల్స్ నదాల్ మ్యాచ్ నడుస్తుంది. అసలు చూసారంటే మీ హిల్ మీద రాత్రి 9 గంటలు అయినా కూడా ఎవ్వరూ అసలు కదలకుండా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ ఫాలో అవుతున్నారు. ఇవాళకి మ్యాచెస్ అయిపోయిన ప్లేయర్స్ వాళ్ళు ఇంకా వాళ్ళ పెట్టే బేడా సర్దుకొని రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇంకో పక్క మ్యాచెస్ అయిపోయిన కోర్ట్స్లో నెక్స్ట్ డేకి కోర్ట్ని రెడీ చేస్తున్నారు. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.